ఏంటి యుద్ధం చేయటానికి వ్యాన్లు కావాలా? రాజకీయాల్లో పోరాటం చేయటానికి వ్యానులతో అయిపోద్ది అనుకుంటే వ్యాన్ పెతోడు వ్యాన్ కొంటాడు నాలంటి వాళ్ళు. నేను ఒక వ్యాన్ కొట్టేసి నేను యుద్ధం చేయనండి. వ్యాన్కు డబ్బులు ఉన్నంత మాత్రాన, వ్యాన్ కొన్నంత మాత్రాన యుద్ధం చేస్తున్నట్టు కాదు. ఇది సినిమాల్లో అయితే అవన్నీ బాగుంటాయి. నేనేదో పొద్దున మీలాంటి విలేకరే ఇన్నాక లేకపోతే నా పక్కన మీటింగ్లో ఒక ఆయన ఎవరో ఇంకా మీటింగ్ జగన్ గారు రాలేదని మీటింగ్ ముందు చూపిస్తున్నాడే ఏంటంటే ఒక వీడియో వస్తుంది. ఇద్దరు ముగ్గురు సర్దార్జీలు ఆకుపచ్చ డ్రెస్సులు వేసుకుని నడుస్తుంటే నేను సినిమా టీజర్ ఏమండి మామూలు దాన్ని ఏమంటారు గ్లిమ్సెస్ అంటున్నారు కదా ఇప్పుడు కొత్తగా. ఆ సినిమా గ్లిమ్స్ ఏమన్నా కొత్త సినిమాకి సంబంధించింది ఏదో అనుకుంటే ఏ సినిమా షూటింగ్ ఏదన్నా సినిమా కాదండి అది ఏదో వ్యాన్ దానికి ఇంత ఊరేగింపు ఎందుకు అటు ఇటు ఆకుపచ్చ మన మిలిటరీ డ్రెస్సులు వేసి వీళ్ళు నడిపించడం ఎందుకు ఇవన్నీ ఎందుకు ఉంటాయా అని చెప్పాను అన్న. ఏమండి వ్యాన్కు ప్రొటెక్షనా? ఆయనకు ప్రొటెక్షన్ ఎందుకు? బాగానే ఉన్నారు కదా తిడుతున్నారు మమ్మల్ని అందరినీ నా కొడకల్లారని తిడుతున్నాడు. మేము రక్షణ ఇవ్వకుండానే వచ్చి వెళ్ళిపోతున్నాడు ఏంటండి? వచ్చి మమ్మల్ని బూతులు తిట్టి వెళ్ళిపోతున్నాడా? కారు మీద ఎక్కి ఊరేగెళ్తున్నాడు ఆయన. మీ అందరు చూస్తున్నారుగా కారు మీద ఎక్కి ఊరేగెళ్తున్నాడు మమ్మల్ని నా కొడకల్లారా కాపు నా కొడకల్లారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాపు నా కొడకల్లారా తిట్టి శుభ్రంగా మజాగా వెళ్ళిపోతున్నాడుగా. ఇంకా రక్షణ ఇంకేం నాకు అర్థం ఇంకా అంతగానే ఇంకేం తిడదామని ఇంకేం చేద్దామని మమ్మల్ని అంటే వ్యాన్ కొన్నంత మాత్రాన వ్యాన్ ఉన్నాడు పెద్దోడు డబ్బులు ఉన్న పెద్ద డబ్బులు ఉండి వ్యాన్ కొన్న పెద్దోళ్ళు యుద్ధం చేస్తాండి ఇదే మిలిటరీ ఏంటి పర్యటన చేస్తుంటే ఏంటండి చేస్తున్నారు పవర్ కట్ చేసినా కూడా అత్యాధునిక అంగుల్తో లైటింగ్ ఉంది వ్యాన్లో అంటే లైటింగ్ రంగు లైటింగ్ వ్యాన్ ఇవన్నీ లైట్ల వ్యాన్ కొనుక్కు నాకు లైట్లు కానీ కరువు ఏంటండి లైట్లకి డబ్బులు లేవంటారు ఏంటి లైట్లు ఉంటాయి లైట్లు లేకపోతే చీకట్లో ఆయన ఏమైనా లోపల సాధనలు గిన్నెలు చేస్తాడు ఏంటి లోపల లైట్లు ఉంటాయి పరుపు ఉంటుంది అన్నీ ఉంటాయండి దాని గురించి ఇబ్బంది ఏముంది ఆయన మనకు చూపిస్తే ఈ నడక చూపించారు రేపొద్దున లోపలికి కూడా చూపిస్తే మనకేమున్నాయి అర్థం అవుద్ది. ఇప్పుడు రంగు ఏ రంగు మిలిటరీ రంగు వేసుకోవచ్చా వేయకూడదా అవన్నీ దేవుడి కెరిక. ఆయన ఏం చెప్తారు మాట మాటికి నేను చట్టాలను గౌరవించే వ్యక్తిని నేను లా అబైడింగ్ సిటిజన్ని నేను అకౌంటబిలిటీ ఉన్న సిటిజన్ని అన్నీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఆయన మాట మాటికి. నాకు తెలియని విషయం లేదు ఓ 100,000 పుస్తకాలు చదివానంటారు ఆ 100,000 పుస్తకాలతో పాటుగా ఇంకొక పుస్తకం చదివితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది 100,000 పుస్తకాలతో పాటుగా 100,000 ఒక్కో పుస్తకం ఇండియన్ మోటార్ వెహికల్ అనే యాక్ట్ ఒక పుస్తకం చదివితే ఆ పుస్తకంలో ఉంటుంది. ఆయన అందరికీ శుద్ధులు చెప్తూ ఉంటాడు అందరికీ నీతులు చెప్తూ ఉంటాడు కదా ఆ పుస్తకంలో చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే మిలిటరీ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అనే రంగు ఏ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ సొంత వాహనాలకి వేసుకోకూడదు నిషిద్ధం అని చెప్పి చెప్తుంది. ఇదే సినిమాల్లో అనుకోండి మెషిన్ గన్ AK-47 తయారు చేసుకోవచ్చు డమ్మీది ఏది కావాలంటే చేసేసుకోవచ్చు మిలిటరీ డ్రెస్ చేసుకోవచ్చు బట్టలు కుట్టించేసుకుని వేసేసుకుని దడదడ సరిహద్దులో పాకిస్తాన్ వాడిని కాల్ చేసినట్టు సినిమా షూటింగ్ చేయొచ్చు. కానీ ఇది అట్ట అవ్వదు కదా ఇది రియాలిటీ కదా సినిమా అదే చెప్తాం అందుకు రియాలిటీ వేరు. అందుకే మీరు ఫుల్ టైం పొలిటీషియన్గా మారితే ఇవన్నీ నేర్చుకుంటానికి అవకాశం ఉంటుంది. 100,000 పుస్తకాలు ఏ పుస్తకాలు చదివితే కాదు చాలు సమాజానికి పనికొచ్చే పుస్తకాలు చదివితే ఇంకా బాగుంటుంది. చేయడం కానివ్వండి ఇది అవసరం మనకి ఎందుకంటే మనం ఏదో 1.4 1.6 మిలియన్ ఉన్నాం మనం 2 మిలియన్ అయిపోయాం అని సంతోషపడడం కాదు దాన్ని ఇంకా మనం ఎక్స్పోనెన్షియల్గా పెరగడానికి కోసం మనం ఏం చేద్దాం అనేది మీరు ఆలోచించండి. చిన్న ఉదాహరణ ఇప్పుడు నిన్న వెహికల్ లాంచ్ గురించి ప్రెసిడెంట్ గారు ఎప్పుడైతే ఫోటోలు వీడియోలు ట్వీట్ చేశారో 90% ఆఫ్ ద పీపుల్ దాని గురించి ఎక్సైటెడ్గా ఎస్పెషలీ మన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది దాని గురించి. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి ఏం చేస్తున్నారు దాన్ని కావాలని దాన్ని క్రిటిసైజ్ చేసే విధంగా ఏదో విధంగా దాంట్లో అది లేదు ఇది లేదు అది ఇంకా పూర్తి స్థాయిలో రెడీ కాలేదు. నామ్స్ ఫాలో కాకుండా అసలు రిజిస్ట్రేషన్ జరుగుతుందా వెహికల్ది? అది ఏ రంగు ఉందనేది అతనికి ఏం సంబంధం ఈ రోజున? చివరికి రిజిస్ట్రేషన్కి వెళ్ళే రోజుకి ఆ వెహికల్ రెడీ అయిన తర్వాత మనం ఏ రంగు వాడతామో లేకపోతే ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి దానిపైన అనేక ఇవి ఉంటాయి దానికి ఇంకా చాలా ఉంది దాంట్లో ఆ కథ. ఏదో తొందరపడి వీళ్ళు ముందే హడావుడి చేసుకుంటూ ఉంటే కానీ దాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది అంటున్నాను నేను అవునా కదా. ఇప్పుడు మీకు ప్రెసిడెంట్ గారి గురించి తెలుసు ఎవ్రీ స్మాల్ స్టెప్ ఆయన తీసుకునేది కూడా 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించుకుని ఎవరికి దీనివలన ప్రమాదం నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఆయన ప్లాన్ చేస్తారు. మన సమాజం కోసం ఉపయోగపడడానికోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి.